దావీదు భక్తుడు అనేక కీర్తనలు రాశారు. బైబిల్ గ్రంథంలో రాసినటువంటి ఈ కీర్తనలు దేవుని చేత అంగీకరించబడి దేవుని కృప వలన మన చేతిలోనికి పరిశుద్ధ గ్రంథం వచ్చింది. ప్రతి కీర్తనలో మనం ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు కంఠాపాఠం చేయగలిగితే 19వ కీర్తన కంఠాపాఠం చేయడం చాలా ఆశీర్వాదకరం. ఈ కీర్తనలు కంఠాపాఠం చేసినప్పుడు మన ప్రార్థనా జీవితం, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు వాక్యము చేత ప్రభావితం చేయబడతాయి. లేకపోతే మన జీవితాలు లోకము చేత ప్రభావితం చేయబడి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ 19వ కీర్తనలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి మహిమను గురించి ఆయన ప్రారంభం చేస్తారు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అంటే దేవుని యొక్క శక్తిని గురించి ఆ యొక్క కీర్తన ప్రారంభమైంది. మనం కీర్తన అంతా ధ్యానించడానికి సమయం చాలదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని భక్తుడు ధ్యానిస్తూ ఉన్నాడో, ఆయన జీవితంలో దేవుని యొక్క మహిమను గురించి ఆలోచన చేసినప్పుడు, ఆయన తన జీవితంలో వస్తున్నటువంటి ఆలోచనలు కూడా ఆయన పంచుకుంటూ వచ్చాడు. అంటే దేవుని యొక్క సృష్టిని ఒక మనిషి చూడగలిగితే దేవుడు ఎంత గొప్ప శక్తి గలవాడో అర్థమవుతుంది. ఈ కీర్తన మొదటి ప్రారంభం మాత్రం మనం చూస్తున్నాం. దేవుని మహిమను, దేవుని నీతిని, దేవుని శక్తిని ఒక వ్యక్తి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి తనలో ఉన్న పొరపాట్లను గ్రహిస్తాడు. ఈ కీర్తన ప్రారంభం అలా జరిగి ముగింపు ఎలా చేశాడంటే ఆయన దేవుని వాక్యం గురించి చెప్తూ దేవుని యొక్క వాక్యం యొక్క ప్రశస్తతను గురించి చెబుతూ వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అని ఆయన చెప్తూ చివరి వచనం మనం ముఖ్యంగా ఇప్పుడు ధ్యానించేటువంటి విషయం ఏంటంటే 14వ వచనం గురించి మనం ధ్యానం చేస్తాం. ఆయన అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడ, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. గమనించండి, భక్తుని యొక్క ఆశ ఏంటంటే తన జీవితం దేవుని చేత అంగీకరించబడాలని గొప్ప ఆశను ఆయన కలిగి ఉన్నాడు. అసలు ఈ లోకంలో మనుషులు ఎవరికి అలాంటి తలంపు రాదు. వాళ్ళు ఎలా బతకాలి, ఎలా బతికితే ఎక్కువ సంపాదిస్తాం, ఎలా జీవిస్తే లోకంలో పేరు ప్రతిష్టలు వస్తాయి, ఇలాంటి తలంపులే. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా హృదయం, నా హృదయ ఆలోచనలు, నా యొక్క తలంపులు దేవుని దృష్టికి అంగీకారం కావాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి, ఒక మనిషికి దేవునితో నిజమైన సంబంధం ఉన్నప్పుడు ఆ మనిషి జీవితంలో ఇలాంటి తలంపులు ఉంటాయి. నేను నా జీవితం ద్వారా మహిమపరచాలి దేవుణ్ణి, నా యొక్క క్రియల చేత, నా మాటల చేత, నా తలంపుల చేత కూడా దేవుణ్ణి మహిమపరచాలి అన్నటువంటి ఆశ ఉంటుంది. అలా లేకపోతే ఎలా జీవించాలి, ఏం తిందాం, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాగే మనిషి జీవితం ఉంటుంది. కాబట్టి దేవుని చేత అంగీకరించబడాలి, అప్రూవల్ చేయబడాలన్నటువంటి గొప్ప ఆశ మనం చూస్తూ ఉన్నాం.
ఆయన కోరుకున్నాడు దేవుని దగ్గర. విషయం ఏంటంటే ఆయనకు ప్రాబ్లమ్స్ లేవని కాదు, చాలా ఉన్నాయి. మనకు తెలుసు దావీదు జీవితంలో కట్టుకున్న భార్య, కన్న కొడుకు, యజమాని అయినటువంటి సౌలు, తాను ప్రేమించినటువంటి కెయీలా అన్నటువంటి జనులు అందరూ కూడా ఆయనకు నష్టం కలిగించారు, కష్టపెట్టారు. అయితే విచిత్రం ఏంటంటే ఈయనవేమి పెద్దగా చూడటం లేదు. ఆయన ఏమంటున్నాడంటే నా జీవితము దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా అన్నటువంటిది ఆయన యొక్క ఆశ. గమనించండి, మన జీవితంలో మనకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, మనం వాటి విషయం కూడా ప్రార్థన చేయొచ్చు, తప్పేమి కాదు. అయితే అసలు విషయం ఏంటంటే దేవుని దృష్టికి అంగీకారంగా నా జీవితం ఉందా అన్నటువంటి గొప్ప ఆశను మనం కలిగి ఉండాలి. లేకపోతే ఆత్మీయ జీవితంలో మనము దేవుని రాజ్యంలో చేస్తామన్న గ్యారంటీ లేదు. మనం కేవలం చర్చికి వచ్చినంత మాత్రాన గ్యారంటీ లేదు. దేవుని చేత అంగీకరించబడుతున్నామా లేదా అని ఒక పరిశీలనాత్మకమైనటువంటి జీవితం మనకు ఉండాలి. అయితే ఈ మాట అన్న తర్వాత ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. ఆయన మాట్లాడుతూ 13వ వచనంలో, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతున్న అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుతును. ఆ ఆశ ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఒక విషయం గమనించాడు, తన జీవితంలో ఒక గొప్ప పోరాటం జరుగుతూ ఉంది. ఏంటో ఆత్మీయ పోరాటం అంటే దురభిమాన పాపములో తాను పడిపోయే ప్రమాదం ఉందని దావీదు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ప్రభా, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము అంటున్నాడు. అంటే పడిపోయేదానికి రెడీగా. ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో దురభిమాన పాపములో పడిపోయేటువంటి ప్రమాదంలో ఉంటారు. అయితే మనం ఆశ కలిగి ఉంటే ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామో అర్థమవుతుంది. దావీదుకు తన జీవితంలో తెలిసి వచ్చింది ఏంటంటే, నేను ఎక్కడో దురభిమాన పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. తన భార్యనో, కొడుకునో, లేకపోతే రాజ్యాన్నో ఇంకెక్కడైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తానేమో అన్నటువంటి ఓ ఆలోచన ఆయనకుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాటి నుండి నన్ను పడకుండా తప్పించమంటున్నాడు. సరే, ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చేత అంగీకరించబడాలి అంటే దానికి ఒక మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి సత్యం ఏంటంటే, మనము దురభిమాన పాపములో పడకుండా ఉండాలి. అది ఒక గొప్ప అడ్డుగా దావీదు గ్రహించాడు. అందుకే ఆయన చెబుతున్నాడు, ప్రభా, ఇలాంటిది ఏదైనా నా జీవితంలో ఉంటే దాన్ని మీరు తీసేయండి. ఎందుకంటే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి. అలా ఉండడానికి ఏదైనా అడ్డుగా ఉందేమో అని ఇంకా చాలా స్పష్టంగా 119వ కీర్తనలో చెప్పాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఎందుకంటే పాపము ఉన్నట్టయితే దేవుడు అంగీకరించడు అన్నటువంటి విషయము విశ్వాసికి అర్థం కావాలి. మనము ఇష్టానుసారంగా జీవించి ఏ పెద్ద సేవకులకో, టీవీ స్పీకర్లకో డబ్బులు పంపించి మనకు ప్రార్థన చేయమంటే దేవుడు అంగీకరిస్తాడు అనుకోవడం కేవలం పొరపాటు. అది కేవలం మరి చాలామంది సేవకులు చేసే మోసం. మొట్టమొదటిది నీ జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. అది దావీదు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అది ఉన్నట్టయితే ఇంకేది ఉన్నా ఏది లేకపోయినా నాకు అవసరం లేదంటున్నాడు. కాబట్టి ఆయన సంతృప్తిగా బతికాడు కష్టాల్లో కూడా.
మనకెందుకు సంతృప్తికరమైన జీవితం లేదంటే దేవుని చేత అంగీకరించబడినటువంటి అనుభవము ఉన్నప్పుడు సంతృప్తి ఉంటుంది. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. కాబట్టి దేవుని చేత అంగీకరించబడాలంటే మనలో పాపము కానీ దురభిమాన పాపము కానీ ఉండకూడదు. అయితే అపవాది చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే మనుషులు దేవుని చేత అంగీకరించబడకుండా ఏదో ఒక దురభిమాన పాపం. ఇశ్రాయేలుకు తిండిపైనే దురభిమాన పాపం ఉంది. అవి లేకపోతే ఎంత కష్టపడ్డారో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతుంది. నిజమే ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశ దేవుణ్ణి కంటే మించిపోకూడదు. అంటే అది మనల్ని డామినేట్ చేయకూడదు. ఇశ్రాయేలులు ప్రతిదాన్ని కూడా వాళ్ళు దురభిమానంలో పడిపోయారు. ఐగుప్తు ప్రాంతాన్ని, ఐగుప్తు భాషను, ఐగుప్తు ఆహారాన్ని వారు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించారు. అందుకే మాటి మాటికి పలుమార్లు తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామంటున్నారు. కాబట్టి వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఐగుప్తు వారిలో నుండి బయటకు పోవడానికి చాలా కాలం పట్టింది. కాబట్టి ఒక విశ్వాసి పాపము నుండి రక్షణ పొందినప్పటికీ కూడా ఆ విశ్వాసి జీవితంలో లోకం అన్నది పోవడానికి కొంతకాలం పడుతుంది. ఆ లోకం పోవడానికి దేవుని వాక్యముతోనే అది సాధ్యమవుతుంది. గమనించండి, ఐగుప్తు బార్డర్స్ వాళ్ళు వదిలిపెట్టారు, అయితే కూడా ఐగుప్తు వారిలో ఉంది. అలాగే విశ్వాసులు కూడా లోకము మోసకరమని, లోకము పాపమని, లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంభమని లోకాన్ని వదిలిపెట్టి యేసును అంగీకరించారు. కానీ లోకము వారిలో నుండి పోనటువంటి పరిస్థితి. కాబట్టి మనం దావీదు జీవితంలో చూస్తే ఆయన దేవుని చేత అంగీకరించబడాలి. నాకు ఈ కష్టం పోవాలి, ఈ నష్టం పోవాలి, ఈ రోగం పోవాలి, మంచిదే, అవన్నీ కూడా మంచిదే, ప్రార్థన చేయటం, అన్నిటికంటే ముఖ్యంగా నేను దేవుని చేత అంగీకరించబడాలి. అలా అంగీకరించబడ్డానికి ఏదైనా దురభిమాన పాపం నాలో ఉందా అని మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి నూతన నిబంధనలో మనం చూసినట్టయితే దేవుని చేత మనము అంగీకరించబడాలంటే మనం క్రీస్తుని అంగీకరించాలి, ఆయన మాటలను అంగీకరించాలి. మొట్టమొదట పాప క్షమాపణ పొందాలి, క్రీస్తు రక్షకుడని గ్రహించాలి, అప్పుడు మనం దేవుని చేత అంగీకరించబడతాం. మనం దేవుని చేత అంగీకరించకబడకపోయినట్టయితే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. వాళ్ళకి ఆ యొక్క రైట్ ఉంటుంది. ఈ లోకంలో వీసా అన్నటువంటి ఒక సిస్టమ్ ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి పోయి ఆ దేశానికి పోతే ఆ వీసా ఇమిగ్రేషన్లో చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే, అన్ని విషయాలు కరెక్ట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. లేకపోతే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోమంటారు, తిరిగి వచ్చిన దేశానికి వెళ్ళిపోమంటారు. కాబట్టి దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నీవు క్రీస్తును యాక్సెప్ట్ చేయాలి. పాప క్షమాపణ అనుభవం నీకు కలిగి ఉండాలి. క్రీస్తును బట్టి దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప నీ నీతి క్రియలను బట్టియో, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టియో, లేకపోతే నీ చక్కటి ప్రార్థనను బట్టియో అలా ఏం కాదు. క్రీస్తును బట్టి దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. పాత నిబంధనలో ఒక సంఘటన చూసినట్టయితే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ, యాజకత్వం గురించి మాట్లాడుతూ నిర్గమకాండం 28వ అధ్యాయంలో 38వ వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి
తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసటియందు ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట నుండవలెను. గమనించండి, ఇక్కడ పాత నిబంధనలో ఒక పద్ధతి ఉంది. మరి ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర పలు విధమైనటువంటి అర్పణలు అర్పించేటువంటి పద్ధతి, పాపక్షమాపణ గురించి, పరిశుద్ధ పరచబడడం గురించి రకరకాల అర్పణలు అక్కడ వాళ్ళు అర్పించేటువంటి వాడు. అయితే ఈ వాక్యంలో స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒక కట్టడ విధించాడు. మన 36-37 చూస్తే ఏంటి ఆ కట్టడ అర్థమవుతుంది. మరియు నువ్వు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట నుండవలెను. కాబట్టి యెహోవా పరిశుద్ధుడు అన్నటువంటి ఆ మాట తలపాగా కింద నొసట పైన, అహరోను నొసట పైన అది ఉంటే దేవుడు దాన్ని చూచి వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. కాబట్టి వారు తెచ్చిన అర్పణ ఎందుకు దేవుడు అంగీకరిస్తున్నాడంటే, వాళ్ళు తెచ్చిన అర్పణలు బాగున్నాయని కాదు, లేకపోతే ఆ తెచ్చినటువంటి మనుషులు మంచోళ్ళని కాదు, కేవలము అహరోను నొసట ఉన్నటువంటి ఆయన నామాన్ని బట్టి దేవుడు వారిని అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి నూతన నిబంధనలో దేవుడు మనుషుల్ని ఎందుకు అంగీకరిస్తున్నాడంటే, కొంతమంది అనుకుంటారు వాళ్ళ వంశం గొప్పదని, వాళ్ళ కులం గొప్పదని దేవుడు ప్రేమించినాడని. అది కానే కాదు, కేవలం క్రీస్తును బట్టి దేవుడు నిన్ను అంగీకరించాడు. నీ తండ్రిని బట్టో, లేకపోతే మీ తాతని బట్టో, మీ వంశాన్ని బట్టో దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. అలా ఆ క్వాలిఫికేషన్స్ తీసుకుంటే నీవు డిస్క్వాలిఫైడే. కేవలం క్రీస్తును బట్టి ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు. ఆయనను ఆయన మాటలను మనం అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఇంకా వేరే మార్గం ఏమి కూడా లేదు. లోకంలో మనుషులు ఎన్నో రకాలుగా దేవుని దగ్గర స్థానం పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ మనుషులను చూస్తే చాలా భక్తిపరులు, చాలా భక్తిపరులు అంటే వారు నమ్మినటువంటి బౌద్ధ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడూ ఆ బోధను ధ్యానం చేస్తూ ఉచ్చరిస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు లేకుండా ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. కాబట్టి ఆ దేశం పట్ల గొప్ప భారం కలిగింది. అంటే వాళ్ళకి అన్ని మంచి స్వభావాలు, లేకపోతే ఆ యొక్క సాఫ్ట్ నేచర్ వాళ్ళలో ఉంది, దైవ భక్తి ఉంది. అయితే ఒక గొప్ప నాకు ధైర్యం ఇచ్చేటువంటి మాట ఏంటంటే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు అపొస్తల కార్యములు 10:35-36 వచనాలు చూస్తే, ఆయన ప్రతి జనములో ఎవరైతే దేవునికి భయపడి నీతిగా బతకాలనుకున్నారో వారికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడని ఉంది. కాబట్టి ఆ దేశంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క భక్తి ఉంది, నీతిగా బతకాలన్న ఆశ ఉంది. అయితే క్రీస్తు లేకుండా వారు దేవుని చేరలేరు. గమనించండి, మనము దేవుని చేత అంగీకరించబడాలంటే మొట్టమొదటిది మనలో పాపము కానీ దురభిమాన పాపము కానీ ఉండకూడదు. క్రీస్తును మనం అంగీకరించినప్పుడే
దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అయితే క్రీస్తును అంగీకరించటం అంటే ఏంటి? యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. కాబట్టి నువ్వు క్రీస్తును అంగీకరించినానని చెప్పుకుంటూ క్రీస్తు ఆజ్ఞలను అంగీకరించకపోతే నీవు దేవుని సంబంధి కాదు. చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. కాబట్టి దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీవు క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అంగీకరించాలి. చాలామందికి ఒక అపోహ ఉంది, కేవలం క్రీస్తు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు నమ్మితే పరలోకానికి పోతారని. కానీ బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మన నీతి శాస్త్ర నీతి కంటే పరలోక పరిశ్రయల నీతి కంటే అధికము కాకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. మారు మనస్సు పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేం. క్రీస్తు ఆజ్ఞలను అంగీకరించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. సహోదరులను ప్రేమించలేకపోతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ఒక వ్యక్తి జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలంటే, మనం ఇంతవరకు విన్నాం, పాపము దురభిమాన పాపము లేకుండా జాగ్రత్త పడాలి, క్రీస్తును అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి. అయితే ఆయన ఆజ్ఞలను అంగీకరించడం అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ గురించి ఆయన ఆజ్ఞాపించాడు, దాన్ని ప్రాక్టికల్గా చూపించాడు. తన్ను అప్పగించేటువంటి యూదా పాదాలు కడిగి స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను ప్రభు అని పిలుస్తున్నారు, అయితే కూడా నేను మీ పాదాలు తుడుస్తూ ఉన్నాను, మీరు కూడా ఒకరికొకరు అలా చేయాలని నేను మీకు ఆజ్ఞయిస్తున్నాను అన్నాడు. అయితే అది చాలామందికి గుర్తులేదు, వారి సంఘ సిద్ధాంతాలు గురించి వాళ్ళకి పట్టుదల ఉంది కానీ దేవుని ఆజ్ఞలను పాటించాలన్నటువంటి పట్టుదల కనపడటం లేదు. యోహాను పత్రికలో చూస్తే ఇక యోహాను ప్రేమ గురించి మాట్లాడుతూ చాలా అంటే ఆ మాటలు ఆయన ఏమంటున్నాడంటే, తన సహోదరుని ప్రేమించని వాడు మరణములో ఉన్నాడన్నాడు. ఆ తర్వాత తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నాడు. మన 3వ అధ్యాయంలో చూడొచ్చు ఆ విషయం. 3వ అధ్యాయం 18:15-20 ఆ వాక్యాలు మనం చూడొచ్చు. అంటే ఎందుకు అంత కఠినమైనటువంటి పదాలు ఉపయోగిస్తున్నాడంటే, దేవుని దృష్టికి ప్రేమ కలిగి ఉండడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. అది లేకుండా ఆమె ఏదో ఎప్పుడో నన్ను అన్నారు అని ఆమెను చూసి మూతి ముడుచుకోవడం, సంఘంలో ఉన్న విశ్వాసులే ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం, ఇవన్నీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. నేను యోహాను పత్రిక అంతా కంఠపాఠం చేశాను, ఎందుకంటే నా జీవితం ఆ యొక్క వాక్యానికి భయపడి నన్ను నేను మలుచుకోవాలని. కాబట్టి ఆ వాక్యం నాకు భయం పుట్టిస్తుంది. ఎవరినైనా ప్రేమించకపోతే బైబుల్ ఏం చెప్తుందంటే మరణించేటువంటి స్థితిలో ఉన్నారంట. హీ దట్ లవెత్ నాట్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ డెత్ అన్నాడు. దాని తర్వాత అన్నాడు, హీ దట్ లవెత్ నాట్ హిస్ బ్రదర్ ఈజ్ ఎ మర్డరర్ అన్నాడు. అంటూ మళ్ళా అన్నాడు, ఏ నరహంతకునికి కూడా నిత్యజీవం లేదని మీకు తెలుసు అని కూడా చెప్పాడు. కాబట్టి మనం ప్రేమించాలి. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళనే ప్రేమించరు. మళ్ళీ పరలోకానికి నేను గ్యారంటీ చెప్పేది ఏంటంటే, దేవుని వాక్య ప్రకారమును లేకపోతే నిత్య నరకమే తప్ప
పరలోక రాజ్యం నీకేమీ గ్రాంట్ చేయబడలేదు, నీ ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటే. మన తప్పులన్నీ చూసే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించాలి, మనం యాక్సెప్ట్ చేయబడాలంటే ఆయన ప్రేమను మనం పొందాం, ఆ ప్రేమను మనం ఇతరులకి చూపించాలి. నిన్ను ఎవరైనా కష్టపెట్టినా వాళ్ళు ప్రేమించాలి, తప్పేం లేదు. నేను క్రిస్మస్కి గిఫ్ట్స్ పంపేటప్పుడు చాలా కాలం కిందట ఒక తలంపు వచ్చింది. ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంలో అందరూ వాళ్ళు ప్రేమించిన వారికే కానుకలు గిఫ్ట్స్ ఇస్తారు. కాబట్టి యేసు ప్రభు చెప్పినట్టుగా మనల్ని ప్రేమించినటువంటి వారికి మనం గిఫ్ట్స్ ఇవ్వాలి. మన పైన ద్వేషించే వారిని మనము ప్రేమించడానికి అది మంచి సమయం. అదే దేవుని ప్రేమ, అదే దేవుని ప్రేమ. ఒకసారి ఒక ఆయన నన్ను దూషించాడు అనవసరంగా. అయితే నేను ఆయన ఎత్తుకొని వెళ్ళి ఆయన చేతిలో ఒక చిన్న గిఫ్ట్ పెట్టాను, 500 రూపాయలు. ఆయన తర్వాత దాదాపు ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే నేను ఆయన్ను వ్యతిరేకించినా కూడా ఆయన నన్ను ప్రేమించాడు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. కాబట్టి నన్ను ప్రేమించే వాళ్ళకి పోయి నేను 500 ఇస్తే ఏమవుతుందంటే, వీడు ఇంకా ఎక్కువగా చేయొచ్చు కదా, వీడికి ఇంత ఉంది కదా అనే అనుకుంటారు తప్ప, మనల్ని ప్రేమించని వారు పేదలకు మనం సహాయం చేయాలి. కాబట్టి ప్రేమలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఇంకోసారి మనం చూద్దాం. అయితే మనం ప్రేమ కలిగి నడుచుకోవడానికి, మనము దేవుని చేత అంగీకరించబడడానికి ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువాని మనం స్తుతిస్తూ ఉన్నాం. 19వ కీర్తనలో మీ భక్తుడు మీ అద్భుతమైన సృష్టిని చూసినప్పుడు, మీ మహిమను చూసినప్పుడు తన జీవితం మీ దృష్టికి అంగీకారంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకు అడ్డు దురభిమాన పాపమని కూడా ఆయన గ్రహించాడు. అందులో పడిపోకుండా సహాయం చేయమని ప్రార్థన చేశాడు. అవును తండ్రి, మేము మిమ్మను అంగీకరించాలంటే మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తంలో మేము పాప క్షమాపణ పొందిన అనుభవం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ప్రేమలో మేము వేరుపారాలి. సహాయం చేయండి. అవును తండ్రి, పాత నిబంధనలో అహరోను నొసటిపై ఉన్నటువంటి మీ నామాన్ని చూసి మీరు వారి అర్పణలు అంగీకరించినారని వ్రాయబడింది. అవును ప్రభా, మా నీతిని బట్టో మా భక్తిని బట్టో మీరు మమ్మను యాక్సెప్ట్ చేయడం లేదు, కేవలం క్రీస్తును బట్టి మీరు మమ్మను అంగీకరిస్తున్నారు. అయితే ఆ యొక్క క్రీస్తు ఆజ్ఞలను మేము అంగీకరించాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అలాంటి ప్రేమను మాలో వృద్ధి పొందించుమని సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1,000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.